Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అశోక్ గజపతి రాజు అరెస్టుకు రంగం సిద్ధమైందా? కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అరెస్టుకు రంగం సిద్ధమైందా? వైసీపీ ముఖ్య నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే త్వరలోనే ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా ఉన్న సంచయిత గజపతి రాజు స్థానంలో హైకోర్టు తీర్పుతో అశోక్ గజపతి రాజు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనను ఎలాగైనా మళ్లీ పదవిచ్యుతుడిని చేసి జైలుకు పంపాలన్న కృతనిశ్చయంతో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం ఆలయ భూముల విషయంలో అక్రమాలను వెలికితీసి అశోక్ గజపతి రాజును జైలుకు పంపడం ఖాయమంటూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం ఆలయ భూముల్లో అక్రమాలకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసింది. భూ అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలోనే దేవాదాయ శాఖ నిర్ధారణకు వచ్చింది. అశోక్ గజపతి రాజు చైర్మన్ గా ఉన్న సమయంలో చట్టవిరుద్ధంగా 22A జాబితా నుంచి భూములను తొలగించారని గుర్తించారు. ఆ సమయంలో కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన దేవాదాయ శాఖ ఏసీ రామచంద్రమోహన్ పై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రామచంద్రమోహన్ ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అశోక్ గజపతి రాజు చైర్మన్ గా ఉన్న సమయంలోనే అక్రమాలు జరిగాయని నిరూపించి ఆ విచారణ నివేదిక ద్వారా ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తగినట్లుగానే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. భూ అక్రమాల్లో ఎలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. త్వరలో విచారణ నివేదిక అందుతుందని, ఆ తర్వాత చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తులకు సంబంధించి గతంలో టీడీపీ నేతలు ఎర్రనాయుడు, అశోక్ గజపతి రాజు కోర్టులో కేసులు వేశారు. ఆకాంక్షతోనే ఆ కుటుంబాలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎర్రనాయుడు సోదరుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అశోక్ గజపతి రాజు వంతు వచ్చిందని వారు భావిస్తున్నారు.